हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु स्टॉक मार्केट। फ्रेंड्स, ई वीडियो लो मनम सीएजीआर अंटे एमिटो तेलुसुकुंदाम। मीरु एदैना ओक म्यूचुअल फंड्स लो लेदा इन्वेस्टमेंट प्लान लो लेदा ओक स्टॉक मार्केट लो इन्वेस्टमेंट चेद्दाम अनुकुन्नारु अनुकोंडि, आ कंपनी ओक सीएजीआर चूडाली फस्ट। अयिते ई सीएजीआर अंटे एमिटि, दान्नि एला कैलकुलेट चेस्तारु, मरियु दानि फलितालु एंटि अने दानि गुरिंचि ई वीडियो लो मनम डीटेल्स का तेलुसुकुंदाम। फ्रेंड्स ई वीडियो नच्चिनट्लयिते लाइक चेसि सब्स्क्राइब चेसुकोंडि, मरियु पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडि। फ्रेंड्स, सीएजीआर अंटे कांपौंड यान्युअल ग्रो रेट। मनं ओकवेळ म्यूचुअल फंड्स लो इन्वेस्ट चेयालनुकुंटे मोदटगा मनं चेक चेसेदि सीएजीआर। ఒకవేళ మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాం అనుకోండి, ఆ కంపెనీ యొక్క మార్కెట్ గ్రోత్ ఎలా ఉంది అనే తెలుసుకోవాలి, అంటే సిఏజిఆర్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి। ఈ సిఏజిఆర్ అంటే ఏమిటి? ఒక మ్యూచువల్ ఫండ్స్ లో గాని లేదా ఒక కంపెనీలో గాని లేదా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో గాని ఒక సంవత్సరంలో వచ్చే గ్రోత్ రేట్ ఎంత అని తెలిపేదే సిఏజిఆర్। ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీ యొక్క లాస్ట్ 6 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ 0 ఐఆర్ అంటే ఆ కంపెనీ మొదటి సంవత్సరంలో 100 రూపాయలతో స్టార్ట్ చేశారు, అయితే మొదటి సంవత్సరంలో 100 రూపాయలకు గాను 115 రూపాయలు అయ్యింది, అంటే 15% మంచి రిజల్ట్ వచ్చింది। సంవత్సరంలో దాని వాల్యూ వచ్చేసి 138 రూపాయలు అయ్యింది, అంటే రెండో సంవత్సరంలో 20% మంచి ఫలితాలను ఇచ్చింది। మూడో సంవత్సరంలో దాని వాల్యూ వచ్చేసి 152 రూపాయలు అయ్యింది, అంటే మూడో సంవత్సరంలో 10% ఫలితాలను ఇచ్చింది। నాలుగో సంవత్సరంలో దాని వాల్యూ వచ్చేసి 144 రూపాయలకు పడిపోయింది, అంటే నాలుగో సంవత్సరంలో 5% నష్టాలు వచ్చాయి। ఐదవ సంవత్సరంలో 172 రూపాయలు పెరిగింది, అంటే ఐదవ సంవత్సరంలో 20% ఫలితాలను ఎక్కువగా ఇచ్చింది। ఆరవ సంవత్సరంలో వచ్చేసి 198 రూపాయలు పెరిగింది, అంటే ఆరవ సంవత్సరంలో 15% పెరిగింది అన్నమాట। కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కి సిఏజిఆర్ ఎంత ఎంత అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సిఏజిఆర్ కి ఒక ఫార్ములా ఉంది, అది ఏమిటి అనేది చూద్దాం। కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా అనేది అందరికీ తెలుసు। ఆ ఫార్ములా ఏమిటంటే T=P×1+R⁻¹n। ఇక్కడ T అంటే టోటల్ మనీ అని అర్థం, అంటే ఇంట్రెస్ట్ యాడ్ అయిన తర్వాత వచ్చే మనీ। నెక్స్ట్ P అంటే ప్రిన్సిపల్ మనీ, అంటే అప్పుగా ఇచ్చిన డబ్బులు అన్నమాట। R అంటే ఇంట్రెస్ట్ రేట్ మరియు n అంటే ఎన్ని సంవత్సరాలు మనం అప్పు ఇచ్చాము అనేది। ఈ ఎగ్జాంపుల్ లో మనం P అంటే ఇనిషియల్ గా ఏ క్యాపిటల్ తో అయితే కంపెనీ స్టార్ట్ చేశారో దాన్ని P అనుకుందాం। T అంటే ఫైనల్ ఇయర్ లో దాని వాల్యూ ఎంత ఉంది। n అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్, ఈ ఎగ్జాంపుల్ లో నంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 6। ఈ ఫార్ములా నుండి రైట్ సైడ్ లో ఉన్న P ని లెఫ్ట్ సైడ్ లోకి తీసుకువస్తే T/P=1+R⁻¹n అవుతుంది। హోల్ పవర్ ఆఫ్ n ని లెఫ్ట్ సైడ్ తీసుకువస్తే 1/n అవుతుంది, మరియు రైట్ సైడ్ లో ఉన్న ఈ 1 ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకువస్తే R T/P⁻¹n-1। సో ఇప్పుడు ఈ R ఏమిటంటే ఇదే మన CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రో రేట్। సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్లో యూజ్ చేసే దగ్గర R అంటే మన ఇన్వెస్ట్మెంట్ రేట్, ఇక్కడ మనకి CAGR అన్నమాట। ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకు మొత్తం ప్రిన్సిపల్ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే మనం పే చేస్తున్నాము లేదా మనకు పే చేస్తున్నారో దాన్ని ఆర్గా కన్సిడర్ చేస్తారు, ఇక్కడ దాన్ని ప్రాఫిట్ ఆర్ లాస్గా కన్సిడర్ చేస్తాము। అంటే మనకు వచ్చే ప్రాఫిట్ లేదా లాస్ని మనం ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము కాబట్టి, జస్ట్ లైక్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో
ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఎలా అప్లై చేస్తామో ఇక్కడ మన ప్రిన్సిపల్ క్యాపిటల్ మీద ఈ సిఏజిఆర్ అప్లై చేస్తే మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది. మరియు ఫైనల్ వాల్యూ మరియు ప్రిన్సిపల్ను యూజ్ చేసి ఈ సిఏజిఆర్ కనుక్కోవచ్చు. ఫైనల్గా సిఏజిఆర్ని క్యాల్కులేట్ చేయడానికి ఇది ఫార్ములా. ఇప్పుడు చెప్పింది అంతా అర్థం కాకపోయినా ఈ సిఏజిఆర్ని క్యాల్కులేట్ చేయడానికి కావాల్సిన ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ మాట్లాడుకున్న దానిలోకి వస్తే ఫస్ట్ పి అంటే 100 రూపాయలు, అంటే ఇనిషియల్ క్యాపిటల్ 100 రూపాయలు. టి అంటే 198 రూపాయలు, అంటే చివరగా మనం ఫలితం 198 రూపాయలు అన్నమాట. మరియు ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే 6 సంవత్సరాలు అన్నమాట. సిఏజిఆర్ ఈజ్ ఈక్వల్ టు టి బై పి హోల్ పవర్ ఆఫ్ 1/n-1. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు 0.12 వస్తుంది. సో దీన్ని పర్సెంటేజ్గా చూస్తే 12% అవుతుంది. సో ఇది మనం చెప్పుకున్న దానిలో సిఏజిఆర్. ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్న కంపెనీలో ప్రతి సంవత్సరం మనకు 12% పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలా మనం ఎప్పుడైనా ఒక కంపెనీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని సిఏజిఆర్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓన్లీ దీనిలో మాత్రమే కాకుండా మీరు మనీని ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా వాటి సిఏజిఆర్లని కంపేర్ చేయడం వల్ల ఎందులో మీ డబ్బు పెట్టడం అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. 5 సంవత్సరాల క్రితం గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, అంటే మనం ఆ 5 సంవత్సరాల క్రితం గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, ప్రజెంట్ దాని ప్రైస్ ఎంత ఉంది, సో దాని సిఏజిఆర్ ఎంత, ఇలా క్యాల్కులేట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ప్రాఫిటా లాసా మరియు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఇంకా ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎక్కువ సిఏజిఆర్ వస్తుందా. సో వస్తున్నట్టయితే క్యాల్కులేట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో వాటి సిఏజిఆర్ ఎంత ఉంది అనేది చూసి ఎందులో బెటర్గా ఉందో అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ సిఏజిఆర్ గురించి, అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్ గురించి మరింతగా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.